సార్, నా పేరు పోల్సి శ్రీనివాసులు. ఫిబ్రవరి 22వ తారీఖు మా కేసు అట్రాసిటీ కేసు కింద ఫాల్స్ కేసు నమోదు చేశారు. తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు పేదా రాజేంద్ర గారు అప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత అది సార్ అది వాస్తవంగా ఫాల్స్ చేశాను ఏం లేదో చేయడానికి అసలు చెప్పుకుంటారు మేము కూడా వాస్తవంగా ఫాల్స్ చేయగలం అని చెప్పి మేము ఇదిగా ఉన్నాము. జూన్ 23 రిజల్ట్స్ వచ్చిన 3 రోజులకి ఎట్లా ప్రూవ్ అయిపోతుంది? 3 రోజులు అదే అంటే మీ ఎమ్మెల్యే గారు ఒప్పుకోవడం లేదు, ఖచ్చితంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తారు, ప్రెజర్ చేస్తారు, ఏమనుకోవద్దు సారి, దీనికి సాక్షి అనుకూలంగా ఉంటారు, మీ కేసు ఫాల్స్ చేసి కాబట్టి కోర్టులో గెలుస్తామని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. చేసి దాన్ని మన రాజేంద్ర గారు హైకోర్టు ఏపీ మాజీ చంద్రశేఖర్ రెడ్డి గారు దీన్ని పంపించి యాన్స్పెక్ట్ బెయిల్ అప్లై చేసి యాన్స్పెక్ట్ బెయిల్ చేసుకుని జరుగుతాం. రేపు 18 కోర్టు సంబంధం నోటీస్ కోర్టు దాని బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చేసింది సార్, బెయిల్ వచ్చింది. సార్ పోల్శెట్టి శ్రీనివాసులు, అఖిల భారత కాపు సమయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏబీకేఎస్ రామారెడ్డి గారి ఫ్యామిలీలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ప్రచార కార్యదర్శి బలిజ కాపు. కాపు ఇప్పుడు మన సర్పతి వాడు కాపు కమ్యూనిటీ, ఆయన మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఆయన అంటాడంట ఎస్ఐ ఎమ్మెల్యే పాపం చాలా బాధపడిపోతున్నాడు, నీ మీద కేసు పెట్టకపోతే వదిలిపెట్టి అంటున్నాడు, నీకు సాక్షులు బాగానే ఉన్నాయి, నీకు బెయిల్ కూడా వస్తుంది, నువ్వేం భయపడద్దు, కానీ నీ మొదట కేసు పెడతా. ఎందుకైనా నీకు ఆ ఉద్యోగం, తప్పుడు కేసులు పెట్టడానికి ఆ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం వదిలేసి నువ్వు పోస్టింగ్ ఇస్తారు, ఏమవుతుంది? నీతి నిజాయితీ ఉంటుంది, భవిష్యత్తులో నీకు మంచి పేరు ఉంటుంది. ఆత్మలు సంపుకొని పనిచేయద్దండి. చాలామంది ఇప్పటికే పనిచేయడం మానేశారు. ఓకే, మేము చేసేది ఇట్లా చేస్తామంటే వీళ్ళకి ఎవరున్నారు మనుషులు పనిచేయడానికి? లేకపోతే మీరు తప్పుడు పనులు చేసి మీరు రేపు రాబోయే లావులైపోతారు. గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని మీ చేత తీసుకున్న తర్వాత, మీరు తప్పుడు పనులు చేసిన తర్వాత రేపు మిమ్మల్ని వదిలిపెట్టాం, చట్టం మీకు వర్తిస్తుంది, ఆ చట్టంలో మీరు పనిష్ అవుతారు. లాస్ట్ టైం ఇట్లా చేశారు, ఒత్తిడి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తప్పుడు పనులు చేసి అధికారులుగా పనులు చేపిస్తే వాళ్ళంతా జరిగిపోయారు. నేను చూశాను, నేను చెప్పాను, జైలు మేట్స్ అందరికీ పోస్టింగ్స్ ఇస్తున్నాడు. మనకందరికి కాలేజ్ మేట్స్ ఉంటారు, ఈయనకి మాత్రం జైలు మేట్స్ ఉన్నారు. ఎవరన్నా ఒకరుంటారు, అంతా జైలు మేట్సే. వాళ్ళకందరికీ పోస్టింగ్లు ఇచ్చి మన మీద ఉరికొలుపుతున్నాడు, అంటే నమ్మకం కల్పించాడు. ఏమని, మీరు ఏం భయపడదండి, మళ్ళా జైలుకి పోదాం, మళ్ళా వద్దాం, మీకు అండగా నేను ఉంటా. ఇది ఎక్కడ రాయబారా అర్థం కాదా? దిగ్గుపడతాం, పడతాం లేదా జైలుకి పోయిస్తే మనం బయట తిరుగుతామా? పక్కన జైలు మెట్టుకో సపోర్ట్ చేస్తామయా మనం? కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనట్టు రాజకీయాల్లో ఉందంటే అది ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే ఈ రాష్ట్రానికి దేవుడే కాపాడాలి. ఆ పరిస్థితికి వచ్చాం మనందరం. ఎట్లా ఆలోచించాలి ఈ ప్రజానీకమైతే? నాకైతే అర్థం కాదు ఇవన్నీ ఇంటా ఉంటే. ఎన్ని బొట్టికాయలు కర్రు కాల్చి వాతలు పెట్టు, ఎవ్రీడే వాతలు పెడుతున్నారు. ఈరోజు కూడా సూపర్ కేంద్ర ప్రభుత్వం వాతలు పెట్టిన సాయంత్రం మాట్లాడతా ఎక్కడికో వెళ్ళిపోతాను నేను ఈ ఆవేశం చూస్తామంటే కాబట్టి నాకు కూడా టైం మేనేజ్మెంట్ ఉంది, సాయంత్రానికి అన్నీ కంప్లీట్ కావాలి. వీళ్ళందరూ తమ్మంటే ధైర్యంగా ఉండండి, మీరు విరోచితంగా పోరాడారు ఆ రోజు స్వాతంత్ర్యం కోసం. ఎట్లయితే పోరాడాడు మహాత్మా గాంధీ, ఈరోజు మీరు పోరాడేది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. మీకు నేను అండగా ఉంటా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మనం రౌడీజం చేయం, రౌడీజం చేయాలని అనగదొక్కితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అహింసా విధానంతో మిమ్మల్ని ప్రజల ముందర దోషులుగా నిలబెడతారు. మరొకసారి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు చంద్రశేఖర్ సార్, నేను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను గత 7 సంవత్సరాలుగా రైస్ మిల్ వ్యాపారం చేసుకుంటూ నేను బతుకుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో రైస్ మిల్లో కొద్దిగా లాభాలు లేక నష్టాలు బాగా చదువుకోవడం జరిగింది. గవర్నమెంట్కి సీఎంఆర్ తోనే విధానంలో కొంత మార్పు చేయడం వల్ల ఎక్కడ అవినీతికి తావు లేకుండా బ్రహ్మాండంగా గవర్నమెంట్ అయితే తోలగలిగాను, కానీ నాకు తోలినటువంటి దళాల దగ్గర కొంత బాగీలు నిలబడిపోయినాయి. ఇప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో వ్యాపారం చేసుకునేటప్పుడు సహజంగా అప్పులు అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి, కానీ గవర్నమెంట్ మారినప్పటి నుండి నా మీద కేసులు పెట్టించడం, ఎవరికైతే నేను అప్పు అయితే ఉన్నాను వాళ్ళందరూ వాళ్ళ చేత కేసులు పెట్టించడం, నన్ను ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, సాయంత్రం దాకా కూర్చోబెట్టడం. ఒకవేళ పోలీస్ స్టేషన్కి ఏ రోజైతే పోలేదో
ఆ రోజు 5-6 మంది కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ గారు ఇంటి మీద పడడం ఈ విధంగా జరుగుతా ఉంది సార్. నేను ఒకటే మాట చెప్తాను సార్, నా ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తులు కావాలంటే తీసేసుకొని అప్పులు కట్టేసి నాకు మిగిలితే నాకు ఏమి అని కూడా చెప్పారు. కానీ 3 కోట్ల రూపాయలు ఆస్తిని 1 కోటి రూపాయలు కలాసిమని అంటారు. ఇదే సార్, నాకు టైం అన్నా ఇవ్వండి, నేను వ్యాపారం చేసుకోవాలి కదా, డబ్బులు కట్టాలంటే ఒక కనీసం నా మళ్ళీ రేపు సీజన్ దాకా నాకు టైం ఏంటంటే ఆ విధంగా ఒప్పుకోవడం లేదు. నందుకన్నా దసరా రోజు నేను మిల్లు దగ్గరికి ఒక కబ్బరికాయ కొట్టుకున్నా అని చెప్పిపోయినప్పటికీ మళ్ళీ 10 మంది కానిస్టేబుల్స్ మళ్ళా చూపులేసుకొని వచ్చి మళ్ళా ఇంటి మీద పడిపోయి మా తమ్ముడు భార్య మరదలుంటే ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని కాస్త గద్దించి భయపెట్టడం జరిగింది. దానికోసం మా తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడి మధ్యలో స్తంభం పడి కాలు బాగలేక అవి పుంటుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఉదయాన్నే సాయంత్రం దాకా మీ ఆస్తులు ఎంతున్నాయి అవన్నీ చెప్పని చెప్పి అవన్నీ రాయించుకుంటా మీ ఆస్తులన్నీ రాసివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారి చేత ఒక ఫోన్ ముట్టించండి, మీకు ఇది మిస్టులన్నీ పోతాయని చెప్పి ఈ విధంగా భయప్రాంతులు చేస్తూ ఈ విధంగా పెంచుతా ఉన్నాడు సార్. ఈ రోజు ఈ మాట చెప్పిందని కూడా రేపు నుంచి మళ్ళీ నాకు ఇదే స్టార్టింగ్ అది కూడా భయపడతా ఉంది. ఏం భయపడక్కడ ధైర్యంగా ఉంటే విరోచితంగా పోరాడతాం. ఇప్పుడు తమ్ముడు చూశారు, ఇది కొత్త మోడల్స్ ఆఫ్ ఆపరేషన్. ఈయన అప్పులు ఉన్నాయి, ఈయన రాజకీయాల్లో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, ఆ అప్పులు రావడానికి కూడా వీళ్ళే కారణం. ఆర్థిక సంక్షోభం ఉంది, పని కావడం లేదు, ఎక్కడ వర్కులు లేవు, దాంతో అప్పులు కట్టేవాళ్ళు కొంచెం డిలే అవుతుంది. డిలే అయితే అని చెప్పి నాకు వేరే ఆస్తులు ఉన్నాయి, వ్యాపారం చేసి కడతారు, కొంచెం టైం ఇవ్వమంటే ప్రతిరోజు ఆయన పోలీస్ స్టేషన్ పట్టకపోవడం, రాకపోతే పోలీసులు పంపించడం, అంటే వేధింపులు స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని వేధింపులు చేస్తున్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా, అది ఇవ్వరు. వీళ్ళు అప్పులు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొడతారు. నరేగాలో పనిచేశారు, డబ్బులు రావాలి, ఆ డబ్బులు ఇవ్వరు. ఇవ్వకుండా అప్పులు వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ ఇంటికి మీదకి పంపేయడం, రేపు పోలీస్ కంప్లైంట్ పెడతారు మళ్ళీ వాళ్ళ ద్వారా. అంటే ఎన్ని విధాలా తప్పుడు పనులు చేయాలో అన్ని విధాలా చేస్తున్నారు. ఇది నేను నా చరిత్రలో ఇప్పుడు దీని మీద పిహెచ్డీ చేయొచ్చు. మనం అంత మునుపు ఒక పిహెచ్డీ చేశారు వైట్ కాలర్ క్రైమ్ కింద, హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి. ఎట్లా అవినీతి చేయొచ్చు, ఎట్లా కార్పొరేట్ అవినీతి చేయొచ్చు, అవినీతి డబ్బుల్ని వైట్ మనీ ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అని ఒక పిహెచ్డీ జరిగింది. ఇప్పుడు రెండో పిహెచ్డీ ఎట్లా వ్యతిరేక పార్టీని హెరాస్ చేయాలి, ఆర్థికంగా ఏ విధంగా చితగొట్టాలి, లేకపోతే ఏ విధంగా వాళ్ళ పోలీసుల ద్వారా విక్టిమైజ్ చేయాలి, ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇది ఉన్మాదం తప్ప వేరే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయరు, అది మంచిది కాదు. నేను రాజశేఖర్ని కూడా చూశాను, కానీ ఇలాంటి కేసులు ఎప్పుడు చేయలే. అతను కొంచెం భయంగా ఉండేవాడు, మళ్ళా ఒకసారి గెలవాలని ఆశ ఉండేది. ఈయనకు ఆశ ఇంకోటి ఏమీ లేదు, వదిలేశాడు అన్ని, సిగ్గు మానం అన్ని వదిలేశాడు, వదిలేసి తిరుగుతున్నాడు. ఆ పరిస్థితికి వచ్చాడు. మీ పేరు? ఈయన ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడు, మాల్కొండారెడ్డి, కొండాపురం మండలం. ఇది గడ్డామని తగలబెట్టింది. అంటే ఎంత అరాచకాలంటే ఇంకా అరాచకాలకు ఇంకా అర్థే లేకుండా పోతా ఉంది. షాపులు పగల కొట్టారు, గడ్డామల్ని కాల్ చేశారు, అన్ని ధ్వంసం చేశారు. హరిమాన్ని చెప్తా, కేటీఆర్ ఇవ్వండి, నాకు కూడా ఒక కాపీ ఇవ్వండి చెప్తాను. గవర్నమెంట్ మాది కాదని ఆర్ఎండి వాళ్ళు చెప్పినా కూడా పగల కొట్టేసారు. వారం రోజులు ఒక 1 వీక్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ చెప్పినా మాకు సంబంధం లేదు చెప్పినా పగల కొట్టే పరిస్థితికి వచ్చారు. మాది కొండాపురం మండలం తూర్పుపెరబల్లి. అయితే నేను 94 నుంచి పార్టీలో ఉండి ఏం చేస్తున్నాను, అయితే నాకు పైరట్ షాప్ పెట్టుకొని అక్కడ జీవనాధారం గడుపుకుంటూ పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అయితే మొన్న ఎలక్షన్ అయిపోగానే
వాళ్ళు మా మీద ఖర్చు కట్టి నా షాపుని పడగొట్టడం దాకా మా పక్కనే ఉన్న మా తోపు పనిచేసిన అతను షాపు పడగొట్టారు. ఆ రాత్రికి 20-22 ట్రక్కులు ఇక్కడ గోగోలు దగ్గర నుంచి తోలించుకున్న వరిగడ్డి వామికి నిప్పు పెట్టించి నన్ను తీరని అన్యాయం చేస్తే నేను పోలీసు వాళ్ళకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ముందుకు అది కడితే మీ కేసు పెడతాను, లేకపోతే మీ ఇష్టం అంటే దానికి మేము నాయకులను అడిగి ఎందుకు ఇబ్బంది పడతామని ఉద్దేశంతో డిఎస్పీ గారి దగ్గర మాట్లాడుకొని తిరిగి తీసుకోవడం జరిగింది. అంటే ఈ కరాచి నేను కట్టుకుంటుంది హస్తులు పోయి కేసులు ఇరుక్కుని ఒక కుటుంబం మొత్తం నేను పెట్టాను 7 మీద. ఆ 7 మీద కేసు ఉంటే ఆ కేసు నా కేసు కంటే ముందు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు కట్టు, అందుకని మేము ఒక కేసు అనేది తీసుకొని ఇబ్బంది. అవును సార్, ఈ కేసులో ఉన్న అంతకుముందు మా గవర్నమెంట్లో వార్డు స్తంభాలు పట్టుకొని వార్డు పగలు పెట్టుకొని నా మీద ఏఈసీ ఒక కేసు పెట్టించాను సార్. దానికి ఇప్పుడు కూడా ఫస్ట్ ఏఈసీ కోర్టులో ఇప్పుడు తిరుగుతున్నాను, మన దగ్గరలోనే మన మీద కేసు పెట్టించాను. అన్ని గోదావరికి ఒక అన్ని కేసుల్లో ఇబ్బంది పడతాను. ధైర్యంగా ఉంటే ఏం కాదు, నేను అండగా ఉంటాను, ధైర్యంగా ఉన్నాను సార్. అక్కడ ధైర్యంగా ఉంటాను. సరే అందులో